బయట చూస్తే తీవ్రమైన ఎండలు. అయినప్పటికీ తీవ్రమైన ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చినురగములతోనే ఆప్యాయతలు ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు దేవుడి దయతో ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు అక్క చెల్లెమ్మలను హక్కుదారులుగా ఆయా కుటుంబాల చరిత్రలను మార్చేట్టుగా ఈరోజు మనం కడుతున్నది ఇల్లు కాదు ఊళ్ళు అని చెప్పి ఈరోజు చూపించే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు గుడివాడలో జరుగుతూ ఉంది. ఈరోజు ఇదే మాటే నేను చెప్పాను ఇంతకు ముందు, మనం కడుతున్నది ఇల్లు కాదు ఊళ్ళు కడతా ఉన్నాము అని చెప్పి ఇంతకు ముందే చెప్పాను. ఈ మాట చెప్పడమే కాకుండా ఇంకొక విషయం కూడా చెప్పాను, పేదలకు 300 అడుగుల టిడ్కో ఇల్లు లబ్ధిదారులందరికీ కూడా చెప్పాను. మనం అధికారం లేకొస్తాం, దేవుడు దయవల్ల మనం అధికారం లేకొచ్చిన తర్వాత ఉచితంగా ఈ 300 అడుగుల టిడ్కో ఇల్లు ఆ లబ్ధిదారులకు ఉచితంగా 1 రూపాయికే ఇస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇదే గుడివాడలోనే చెప్పడం జరిగింది. నాకు బాగా గుర్తుంది, ఇదే గుడివాడలోనే అప్పుడు నాని నా దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పినప్పుడు ఇదే గుడివాడ బహిరంగ సభలోనే ఇదే విషయం చెప్పా. నేను చెప్పిన విషయం నేను చెప్పిన విధంగానే ఈరోజు దాన్ని చూపిస్తూ నిజం చేసి చూపిస్తూ ఈరోజు ఇవిగో ఆ ఇల్లు ఇవిగో ఆ ఊళ్ళు అని చెప్పి కూడా ఈరోజు ఇక్కడే రాష్ట్రానికే కాదు దేశానికే చూపిస్తా ఉన్నాం. ఈరోజు ఈ లేఅవుట్లో అక్షరాల 257 ఎకరాల స్థలం సేకరించి పక్కపక్కనే ఒక పక్కనేమో టిడ్కో ఇల్లు మరో పక్కన ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆ ఇళ్ల స్థలాలలో నిర్మాణంలో ఉన్న ఇల్లు వీటి అన్నింటి మధ్య కూడా ఈరోజు ఇక్కడ కొత్త గుడివాడ నగరం కనిపిస్తా ఉంది. ఈరోజు ఇక్కడ